హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్యవల్లూరు ఫ్రమ్ ఏకే జూట్ క్రియేషన్స్. ఈరోజు నేను మీతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, లాస్ట్ సీజన్ 1లో నేను కొన్ని సీడ్స్ డిస్ట్రిబ్యూట్ నేను అప్పారావు సార్ గారికి సెండ్ చేశానండి. అందులో నాకు తెలిసి తెలియక, అంటే నాకు ఇంకా సీడ్స్ కలెక్షన్ చేయడం అది అంత ప్రాపర్గా రాలేదు. ఆయనకు పంపిస్తే ఆయన తిప్పలు ఆయన పడి ప్యాకింగ్ పంపం చేసుకున్నారు. బట్ ఈసారి నేను కొంచెం గార్డెనింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను కొన్ని సీడ్స్ ఆయన కోసమని ప్రిపేర్ చేసి ఆయనకి శ్రమ తగ్గించాలని అండ్ స్వార్థంగా నా ఏకే జూట్ క్రియేషన్స్ అడ్వర్టైజ్మెంట్ కూడా అవుతుందని, రెండు విధాలుగా మంచిది అనేసి. అండ్ నేనే అంటే ఇప్పుడు చాలామంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మనకి రకరకాల సీడ్స్, సార్ పంపించేస్తున్నారు అన్నీ కట్టకట్టి ఆయన పాపం నీట్గా చేసుకుంటున్నారు. అట్లా చేసినప్పుడు ఎవరు పంపించారు అనేది దాని గురించి కూడా మేము, అంటే సార్ నుంచి వస్తుంది అది, బట్ ఎవరి గార్డెన్ నుంచి వచ్చిందో కూడా తెలుస్తుంది కదా. మీరు కూడా ఇట్లా సార్కి కొంచెం పని తగ్గిస్తున్నట్టు అండ్ ఇట్లా ఇట్లా ప్యాకింగ్స్ చేసి మీ నేము ప్లస్ ద అనే నేము కూడా రాస్తే సార్కి పని తగ్గిద్ది, మీరు ఇచ్చినప్పుడు అది డోనర్కి వెళ్ళినప్పుడు ఎవరు డోనేట్ చేశారు అనేది కూడా తెలుస్తుందని నా ఉద్దేశము. ఇంకా ఏంటంటే నేను ఈసారి ఎక్కువగా ఒక 100 మెంబర్స్కి ఇండిగో సీడ్స్ అప్పారావు సార్కి పంపిస్తున్నాను. అండ్ కొంచెం ఈ పాక్చాయ్ సీడ్స్, ఇంకా బ్యాసిల్ సీడ్స్ కొద్దిగానే పంపిస్తున్నాను ఒక 10 మెంబర్స్కి, 5 మెంబర్స్కి. అట్లా క్లౌ బీన్స్ సీడ్స్ అండ్ కాశ్మీరీ చిల్లీ సీడ్స్ అండ్ 3 కలర్ సీడ్స్ మొన్న చాలామందికి ఇచ్చాను కాబట్టి తక్కువ తక్కువ పంపిస్తున్నాను. అండ్ నేను నా ఛానల్లో కూడా కొంచెం సీడ్స్ నేను గివ్ అవే ఇస్తున్నాను. అది అయిపోయాక మిగిలినవన్నీ కూడా అప్పారావు సార్కి బ్యాంక్కి నేను ఇచ్చేస్తానండి. అంటే నా దగ్గర కొన్ని ఉంచుకోవాలని కొన్ని ఉంచుకున్నాను నేను. బట్ నా ఛానల్లో సీడ్ డొనేషన్ అయిపోయాక నేను మిగిలినవన్నీ కూడా అప్పారావు సార్కి పంపించేస్తాను. అండ్ నేను ప్రతిసారి సీడ్స్తో పాటు ఆయన ఏదో పిచ్చాపాటి ఇది పంపిస్తూ ఉండేదాన్ని, ఈసారి నేను సార్కి యూస్ఫుల్ అయ్యేది ఒకటి పంపిస్తున్నాను, అది మీతో షేర్ చేసుకుందామని వీడియో సెండ్ చేస్తున్నాను అనమాట. అదేంటో మీరు చూద్దరిగానే. నేను ఒక ఇద్దరు మనుషులు కలిపి ఒక 1.5 వర్క్ చేసామండి దీనికి, ఇట్లా ప్లాన్ చేశాను సార్ కోసం అనేసి. అంటే నేను ఏ పిచ్చి పిచ్చి గిఫ్ట్లు పంపించేదా కానీ ఈ సీడ్స్ సార్ దాచుకుంటాకి మన అందరికీ సీడ్స్ ఇస్తూ ఉంటుంది కదా ఆయన, ఇట్లా ఎక్కడ గోడ కట్టేస్తే దీన్ని ఇందులో ఇంకోండి, ఇది ఒక పాకెట్, ఇందులో ఆయనకి ఇష్టమైన టమాటో సీడ్స్, ఇందులో టమాటో రకరకాలు ఉన్నాయి కదా, ఇట్లా రకరకాలు ఒక్కో దాంట్లో ఒక్కో పాకెట్లో పెట్టుకుని గోడకి ఎక్కడ తగిలించుకుంటారు అనేసి కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుందని ఆలోచించి ఇట్లా చేశానండి ఈసారి. ఇది ఇట్లా మొత్తానికి ఇది ఒక 58 పాకెట్స్ ఉన్నాయి మొత్తానికి. ఇట్లా ఈ అన్ని పాకెట్లలో ఒక రకమైన సీడ్స్ ఆయన పెట్టుకుని మనకి అందరికీ పంపిస్తానికి కంఫర్ట్గా ఉంటుందని అనుకున్నాను. ఇక్కడ ఏదైనా ప్లాస్టర్ వేసుకుని ఆయన ఆ సీడ్స్ ఒక నేమో రాసుకునే దానికి పెట్టుకోవచ్చు ఇక్కడ ప్లాస్టర్ వేసుకుని పాకెట్ మీద. ఇది ఎలా ఉంది ఇట్లాంటిది నేను ప్రిపేర్ చేశాను అనమాట. ఇట్లా ఎక్కడన్నా గోడ తగిలించేసుకుంటే దాంట్లో మొత్తం అన్ని పెట్టుకోవచ్చు. థ్రెడ్స్ చూపించు, థ్రెడ్స్ ఇట్లా ఇట్లా దేని నేను ఇట్లా కవర్లు పెట్టానండి ఇట్లా. నేనైతే నా కోసం ఒక 9 పాకెట్స్ ఉన్నది తయారు చేసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. పాకెట్లో నేటి బీర సీడ్స్ ఇట్లా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇందులో క్లౌ బీన్ సీడ్స్ ఇట్లా అన్ని ఎక్కువ ఎక్కువ సీడ్స్ ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా మన దగ్గర ఉన్న పాక్చాయ్ సీడ్స్, ఇండిగో సీడ్స్ ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇది ఆయనకి యూస్ఫుల్గా ఉంటుంది అనేసి నేను ఫీల్ అయ్యి చేశాను. మరి ఎట్లా యూజ్ అవుతుందో చూడాలి తర్వాత ఆయన ఏమంటారో. ఆయన మనందరికీ ఎంతో హెల్ప్ చేస్తున్నారు, ఎంతో తన శ్రమపడి మనకి మన కోసం ఆయన చేస్తున్నారు కదా. ఇలా చిన్న చిన్న సహాయం గుర్తపట్టిగా కొంచెమైనా నేను చేయాలని బాగా మనసులో ఉంటుంది నాకు ఆయనకి. నేను మీరు ఎవరన్నా చేయమన్నా కానీ చేయలేనండి, చాలా హార్డ్ వర్క్ చేయడానికి ఎందుకంటే చాలా టైం పట్టేసింది, చాలా మెటీరియల్ పట్టేసింది, కష్టం అనమాట. కొంచెం మిషన్ కూడా
అటువైపు నుంచి కాకుండా మనం బ్యాక్ సైడ్ నుంచి కుట్టండి. దీన్ని మిషన్ కూర్చున్న మనిషి కాకుండా రివర్స్గా కుట్టాము, రివర్స్గా కుట్టి చేసాం అనమాట. ఇది కష్టమే కొంచెం చేయడం, ఆర్డర్ వచ్చినా చేయలేము యాక్చువల్గా. నేను చిన్న సైజు ఒకటి చేసుకున్నానండి, అది మీకు చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే నేను చిన్న సైజు చేసుకోగలుగుతాను, అప్ప ఇంత పెద్ద సైజ్ నా వల్ల కాదు. అండ్ చిన్న సైజు అయితే మీరు ఆర్డర్ ఇస్తే నేను చేస్తాను. ఈ పెద్ద సైజు మీరు 2000 ఇచ్చినా కానీ నేను చేయలేను అప్ప, ఇది కష్టమే ఇంత పెద్దది. ఆయనకంటే యూస్ఫుల్గా ఉంటుంది అవసరం, నేను చేస్తానండి. చిన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను, నా దగ్గర ఉంది, అది కూడా చూపిస్తాను. చేస్తాను ఆయనకి, ఇది స్మాల్ గిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నా కోసం చేసుకున్న చిన్నది, ఇట్లా సీడ్స్ ప్యాకెట్స్ అన్నీ వేసుకున్నాను అనమాట ఇందులో. ఇట్లా ఇంకోసారి ఇచ్చిన సీడ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇది ఎందుకు పెడుతున్నానంటే మీరు ఎవరైనా కూడా ఇన్స్పైర్ అయ్యి సార్కి పంపిస్తారు సీడ్స్ అనేసి. అండ్ మనం అనుకుంటాము చాలా కొంచెమే ఉన్నాయి మన దగ్గర అనేసి, అవి మనకి ఒక 6-8 సీడ్స్ ఉన్నా ఒక ప్యాకింగ్ చేయొచ్చు. చేసి మనకి ఒక ప్లాంట్ వచ్చినా దాని నుంచి మనం మళ్ళీ సీడ్స్ గ్యాదర్ చేయొచ్చు కదా. అట్లా మీరు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ పడతారని పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.